गुड मॉर्निंग एवरीवन ना पेरु टी हेमलता नेनु एसए बायोलॉजी गा एमपीयूपीएस श्रीनिवास नगर कॉलनी पार्वंचा मंडलंलो पनिचेस्तुन्नानु ई रोजु मनं तेलुसुकोबोयेटुवंटि पाठ्यांशं पेरु कांति परावर्तनम ई कांति परावर्तनम अनेटुवंटि पाठ्यांशंलो మనము ఒక వస్తువుకి అనేక సంఖ్యలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ప్రయోగపూర్వకంగా నేర్చుకుందాము. మరి ప్రతిరోజు మనం ఉదయం అద్దం ముందు నిలబడి తయారవుతున్నప్పుడు మన ప్రతిబింబం మనము అద్దంలో చూసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకి ఒకే ఒక ప్రతిబింబం ఏర్పడటం అనేది మనము గమనిస్తూ ఉంటాము. కానీ మరి ఈ ఒకే ప్రతిబింబానికి చాలా రకాలైనటువంటి ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి ఒక వస్తువుకి అని అంటే దానికి ఒక చిన్న సింపుల్ ఫార్ములా ద్వారా మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. మరి ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటంటే రెండు సమతల దర్పణాలని ఈ ప్రయోగం కోసం మనము తీసుకుంటాము. దీన్ని ముందుగానే మనము ఒక టేప్ సహాయంతో చక్కగా అతికించుకొని మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత కోణాలను కొలుచుకోవడానికి కోణమానిని ఉపయోగిస్తాము. మరి ఒక ప్లేన్ కాగితం మీద ముందుగానే మనము 30, 60, 90, 120 డిగ్రీలలో కోణాలను గీసుకొని ప్రయోగం కోసం మనము సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత ప్రతిబింబాలను ఏర్పరచడం కోసము ఏదైనా ఒక వస్తువుని మనము ప్రయోగంలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మరి ఒకే ఒక వస్తువుకి అనేక ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అనే దానికి ఒక చిన్న సింపుల్ ఫార్ములా మనము ఇప్పుడు చూసుకుందాము. ప్రతిబింబాల సంఖ్య కొరకు ఎలా కనుక్కుంటామంటే 360 డిగ్రీలని తీటాతో భాగించాలి. ఈ తీటా అనేది మనము దర్పణాలను ఉంచేటువంటి యాంగిల్ కోణాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇలా భాగించినప్పుడు వచ్చినటువంటి సమాధానం ఎన్. 360/θ = n. ఈ ఎన్ అనేది ప్రతిబింబాల సంఖ్యను మనకు ఇక్కడ సూచిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే రెండు ప్రతిబింబాలని ఈ విధంగా అమర్చుకున్నట్లయితే ఇది మిర్రర్ 1 అవుతుంది, ఇది మిర్రర్ 2 అవుతుంది. ఇక్కడ ఇది తీటా అవుతుంది. మనకు ఉంచినటువంటి దర్పణాలను ఉంచినటువంటి కోణం అనేది ఇక్కడ తీటా అవుతుంది. మనము దీనికి ఎదురుగా ఒక వస్తువును ఉంచినట్లయితే ఏర్పడేటువంటి ఆ ప్రతిబింబాల సంఖ్య మనం ఇక్కడ n గా చెప్పుకుంటున్నాము. సో ఇప్పుడు మనము ప్రతిబింబాల సంఖ్య అనేది ఎలా ఏర్పడుతుందో మనము ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తీటా అనేది 90 డిగ్రీలుగా తీసుకున్నట్లయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయని ఇక్కడ మనము చూద్దాం. తీటా అనేది 90 డిగ్రీలు అయినప్పుడు 360/90 = 4 వస్తుంది. మరి ఈ 4 అనేది సరిసంఖ్య, 4 అనేది సరిసంఖ్య అయినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య n-1 గా ఉంటుంది. అంటే 4-1 = 3 ఉంటుందన్నమాట. అంటే మనము దర్పణాన్ని 90 డిగ్రీలలో ఉంచినప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య 3గా అంటే 3గా వస్తాయి. మరి మరొక సందర్భాన్ని చూసుకుందాము. ఇప్పుడు మనము మిరర్స్ని రెండింటినీ కూడా 120 డిగ్రీల కోణంలో ఉంచినట్లయితే ఎలా ఉంటుంది? ఇది మిర్రర్ 1, ఇది మిర్రర్ 2. ఇప్పుడు ప్రతిబింబాన్ని మనము యాంగిల్ బైసెక్టర్ అంటే సమద్విబంధన రేఖ దగ్గర ఉంచినట్లయితే అంటే ఇటు 60 డిగ్రీలు ఇటు 60 డిగ్రీలు కరెక్ట్గా మధ్యలో సమద్విబంధన రేఖ దగ్గర ఉంచినట్లయితే ప్రతిబింబాల సంఖ్య ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు మనం చూసుకుందాం. 360/120 మనం చేసినట్లయితే మనకి 3 వస్తుంది. ఇది యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్లో ఉంచాం కాబట్టి ప్రతిబింబాల సంఖ్య ఇప్పుడు ఇక్కడ మనకి n-1 అంటే 3-1 = 2 గా మనం తీసుకోవాలి. అలా కాకుండా యాంగిల్ బైసెక్టర్ అంటే సమద్విబంధన రేఖలో కాకుండా కొంచెం అటుగాను ఇటుగాను మనం వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎలా ఏర్పడుతుందంటే ఎన్గా ఉంటుంది, అంటే 3గా ఉంటుంది అన్నమాట. ఈ సందర్భాలను మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ ప్రయోగాన్ని నిర్వహించుకుందాం.
లో మనము దర్పణ ఆల్రెడీ అమర్చుకున్నాము చూస్తున్నారు కదా 90 డిగ్రీల కోణంలో మనము దర్పణాలను అమర్చుకున్నప్పుడు మనకి ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఇలా 90 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు ముందుగా చెప్పుకున్నట్టుగా మనకి మూడు ప్రతిబింబాలు ఏర్పడతాయి 90 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు చక్కగా కనబడుతున్నాయి కదా 1 2 3 తర్వాత ఈ దర్పణాలని 120 డిగ్రీలలో ఉంచినప్పుడు మరి ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో మనం ఇప్పుడు చూస్తున్నాము మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా మరి యాంగిల్ బైసెక్టర్ అంటే సమద్వికండన రేఖ దగ్గర ఉంచినట్లయితే మనకి n minus 1 అంటే 3 minus 1 రెండు ప్రతిబింబాలు ఏర్పడతాయి అలా కాని సందర్భంలో మూడు ఏర్పడతాయి ఇక్కడ మనం చూసుకుందాం 120 డిగ్రీలకి యాంగిల్ బైసెక్టర్ అంటే 60 డిగ్రీలలో మనం ఉంచినప్పుడు చక్కగా కనబడుతున్నాయి కదా రెండు ప్రతిబింబాలు మనకి ఏర్పడుతున్నాయి అలా కాకుండా కాస్త పక్కగా తొలగించినట్లయితే మనకి మూడు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి 1 2 3 ప్రతిబింబాలు మనం ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు మరొక కోణంలో ఉంచి చూద్దాం 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ లో ఉంచినప్పుడు మనం మరొకసారి ప్రతిబింబాల సంఖ్యని ఇక్కడ మనము బోర్డు మీద చూస్తున్నాం అంటే 360 బై 60 చేసినట్లయితే మనకి 6 వస్తుంది మరి n minus 1 కాబట్టి మనకి ఏర్పడే ప్రతిబింబాలు 5 ఏర్పడతాయి 60 360 బై 60 చేసినప్పుడు మనకి 6 వచ్చింది n minus 1 కాబట్టి మనకి ఏర్పడే ప్రతిబింబాలు 5 అవుతాయి మరి అలా 5 ఏర్పడుతున్నాయా లేదా మనము చూసుకుందాం చూడండి చాలా చక్కగా మనకి 5 ప్రతిబింబాలు కనబడుతున్నాయి 1 2 3 4 5 చూశారు కదా అదే విధంగా 30 డిగ్రీస్ లో ఉంచి చూసుకుందాము 30 డిగ్రీస్ లో ఉంచినప్పుడు మనకి n minus 1 చేసినప్పుడు 12 వస్తుంది 12 లో 1 తీసేస్తే 11 వస్తాయి చక్కగా 11 ప్రతిబింబాలు ఇక్కడ మనము చూసుకోవచ్చు చూసారు కదా ఒక చిన్న ప్రయోగం సింపుల్ ప్రయోగం ద్వారా మనము ఒక వస్తువుకి ఎక్కువ సంఖ్యలో ఎలా ప్రతిబింబాలు ఏర్పడ్డాయో ఈ రోజు మనము ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాము మరి నిత్య జీవితంలో వీటిని మనము ఎక్కడెక్కడ గమనిస్తాము స్వీట్ షాపులలో సెలూన్స్లలో తర్వాత మ్యూజిక్ అకాడమీలో డ్యాన్స్ అకాడమీస్లలో జిమ్స్లలో ఇలా పలు చోట్ల మనము ఇలా ఒకే ప్రతిబింబ ఒకే వస్తువుకి చాలా ప్రతిబింబాలు ఏర్పరచడం మనము గమనిస్తూ ఉన్నాము మీ అందరికీ ఈ పాఠం బాగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అని అంటాను